ఇదే సమయం, సరైన సమయం. యహీ సమయ హై, సహీ సమయ హై, భారత్ కా అన్మోల్ యహీ సమయ హై. ప్రతి దేశం యొక్క వికాస యాత్రలో ఎటువంటి ఒక సమయం వస్తుందంటే అప్పుడు దేశం స్వయంగా నూతన సంకల్పాలతో పాటు ముందుకు సాగుతుంది. నవ భారత నిర్మాణానికి ఇది అమృత కాలం. ఇదే కోట్లాది మంది దేశ ప్రజల సంకల్పం. అమృత కాలం 25 సంవత్సరాలు, కానీ మనం మన లక్ష్యాల సాధన కోసం ఇప్పటి నుంచే నిమగ్నం కావాలి. అసత్య భుజాఓ కి శక్తి హై, గలీ గలీ మే దేశ భక్తి హై, తుమ్ ఉఠో తిరంగా లహరా దో, భారత్ కే భాగ్య కో ఫహరా దో, నయే భారత్ కో గడనే కా యహీ సమయ హై. గడిచిన సంవత్సరాలలో ప్రారంభమైన అనేక పథకాల ప్రయోజనం కోట్లాది మంది పేదలకు వారి ఇళ్ల వరకు చేరింది. కానీ ఇప్పుడు మనం సాచ్యురేషన్ వరకు వెళ్ళాలి, పరిపూర్ణత వరకు వెళ్ళాలి. 100% గ్రామాలలో రోడ్లుండాలి, 100% కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉండాలి, 100% లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ కార్డులుండాలి, 100% అర్హులైన వ్యక్తులకు ఉజ్వల యోజన ఇంకా గ్యాస్ కనెక్షన్ ఉండాలి, ప్రభుత్వం యొక్క బీమా పథకం కానీ పెన్షన్ పథకం కానీ గృహ పథకంతో మనం అర్హులైన ప్రతి వ్యక్తిని అనుసంధానించాల్సిన అవసరం ఉన్నది. నా కుటుంబ సభ్యులారా, వికసిత భారత్ సంకల్ప యాత్ర సాచ్యురేషన్ యొక్క ప్రభుత్వ లక్ష్యాలను సాధించడానికి ఇది శక్తివంతమైన మాధ్యమంగా మారుతుంది. నేడు సర్వత్రా భారతదేశం సాధించిన విజయంపై చర్చ జరుగుతోంది. మా ప్రభుత్వం ఏర్పాటైన 5 సంవత్సరాలలో 13 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని, 2014లో నేను ఒక సేవకుడి భావనతో మీ సేవకుడిగా పనిచేయడం ప్రారంభించాను. అత్యంత దూరంగా ఉన్నారని భావించిన వారి కోసం ప్రభుత్వమే స్వయంగా వారి వద్దకు వెళ్ళింది. 2014కి ముందు దేశంలోని గ్రామాల్లో పారిశుద్ధ్యం పరిధి 40% కంటే తక్కువగా ఉండేది. నేడు మనం 100కి 100%